బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ. నమస్కారం అండి. ప్రతి మనీ మంత్ర వీడియోలోను ఒక్కొక్క మోటివేషన్ని ఖచ్చితంగా మీరు ఇస్తూ ఉంటారు. అండ్ ఏ విషయాలు ఎలా వదిలేయాలి, ఏ విషయాలు ఎలా పట్టుకోవాలి, అది కూడా సబ్జెక్ట్లో ఉన్నప్పుడు దాన్ని ఎంత ఫోకస్డ్గా పట్టుకోవాలి, అండ్ యూనివర్స్ కాన్సెప్ట్, మీరు ఏదన్నా అడగండి అది తిరిగి ఏ విధంగా ఇవ్వబడుతుంది అనే దాని మీద కూడా ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది కూడా మీరు చెప్తూ ఉంటారు. సో ప్రీవియస్ వీడియోలో కూడా మీరు అంటే మన ఆలోచనలో ఎంత బలంగా ఉండాలి, ఎంత ఫోకస్డ్గా తీసుకెళ్ళాలి అనేటువంటి వాటి మీద ఒక నరేషన్ మీరు ఇవ్వటం జరిగింది. అండ్ సబ్జెక్టు ఎలా సార్ ఇంత వ్యాస్ట్ సబ్జెక్ట్ని ఒక మాటకి ఇంకొక మాటకి పొంతం లేకుండా, ఒక వీడియోకి ఇంకొక వీడియోకి సంబంధం లేకుండా ఎలా చెప్తున్నారు అని అంటే, నేను సబ్జెక్ట్ ఆ డీప్ రీసెర్చ్లో ఉంటాను, దానితోపాటు సొసైటీని కూడా కొంత చదువుతాను, దాంతోపాటు మన దగ్గరకు వచ్చేటువంటి క్లాస్లో క్వశ్చన్ అవర్ అని ఒకటి ఉంటుంది, అందులో నేను కొంత నేర్చుకుంటానని చెప్పేసి నిత్య విద్యార్థిలాగా ఒక మాట మీరు చెప్పడం జరిగింది. వాళ్ళ నుంచి నేర్చుకుంటాం. అవునవును. సో సబ్జెక్ట్లో డీప్ రీసెర్చ్ చేసేటప్పుడే తెలుస్తుందండి అది పరిశీలన ద్వారానే ఎక్కువగా మనం అర్థం చేసుకోగలుగుతాము. అది కూడా మనల్ని మనం మమేకం చేసుకుని ఆ సబ్జెక్టులో ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఎవరైతే దాన్ని పట్టుకుంటారో, అంటే ఒక్కొక్క రీసెర్చ్ చేసి పిహెచ్డి చేసిన స్థాయిలోకి ఆ ఆలోచన స్థాయిని మార్చుకోగలిగితేనే తీసుకెళ్ళగలుగుతాం అంత బలంగా సబ్జెక్ట్ని. థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్. 488వ మనీ మంత్ర వీడియో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? అక్కడ సబ్జెక్ట్లో సూత్రం ఉందండి, మీ యొక్క వర్తమానమే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఓకే, మీ యొక్క వర్తమానమే మీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అదేంటి విచిత్రంగా ఉంది, వర్తమానం ఏంటి భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తుంది? ఓకే, ఇప్పుడు వర్తమానంలో మీరు ఏమేమి అనుకుంటున్నారో అవి మాత్రమే మీ భవిష్యత్తులో నిజమవుతాయి. అప్పుడు చిన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, చిన్నప్పుడు మీరు ఏమేమి అనుకున్నారు అనేది ఒక్కసారి మీరు బేరీజ్ చేసుకోండి మీ లైఫ్లో. అంటే ఇప్పుడున్న పరిస్థితులకి చిన్నప్పుడు ఏమేమి అనుకుంటే మీరు ఏమేమి సాధ్యమైనవి అనేది ఒక్కసారి చూసుకోండి. అప్పుడు చిన్నప్పుడు ఏమనుకున్నారంటే, ఆ పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అబ్బో వాళ్ళ ఇంట్లో మంచి కలర్ టీ ఉంది, మా ఇంట్లో కూడా ఉంటే బాగుండవు. ఓకేనా? అప్పుడు అది వర్తమానం, అప్పుడు అది వర్తమానం. ఇప్పుడు మీ ఇంట్లో కూడా పెద్ద కలర్ టీ వచ్చింది. ఓకే, వాళ్ళ ఇంట్లో పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది, మా ఇంట్లో కూడా పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటే బాగుండవు, ఈరోజు మీ ఇంట్లో కూడా వచ్చింది. ఓకే, వాళ్ళ కారు ఉంది, మాకు కారు ఉంటే బాగుండవు. ఓకే, లేదా ఒక సినిమాలో చూశారు ఏదైనా ఒక వస్తువు, ఇది మా ఇంట్లో ఉంటే బాగుండదు. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక వస్తువు అవసరం ఉంది, అది ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఓకేనా? విశ్వం నీకు ఎలా సమకూరుస్తుంది? విశ్వం నీకు ఎలా సమకూరుస్తుంది అంటే, నువ్వు ఏదైతే కోరుకుంటావు వర్తమానంలో, అది ఫ్యూచర్లో నీకు ఖచ్చితంగా అందుతుంది, భవిష్యత్తులో అది నువ్వు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా సరే వర్తమానంలో ఎంత చక్కటి ప్లాన్ వేస్తే అంత చక్కగా మీ లైఫ్ ఉంటుంది. నాకు ఒక వస్తువు అవసరం ఉంది, దాని నుంచి నేను దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి దాని మీద నాకు కోరిక ఉంది, ఆలోచన ఉంది, కానీ నేను తీవ్రత అనేది లేదు, నాకు తీవ్రత అనేది లేదు. ఈ మధ్య తీవ్రత వచ్చింది. ఓకే, తీవ్రత వచ్చినప్పుడు అంటే ఆ వస్తువుతో నాకు అవసరం ఉంది, ఇప్పుడు ఆ సమయ సందర్భాన్ని బట్టి ఆ వస్తువు నాకు కావాలి. ఇప్పుడు ఏమైంది, తీవ్రత ఎక్కువైపోయింది. తీవ్రత ఎక్కువ కావడం వల్ల అది ఎక్కడ దొరుకుతుంది నాకు తెలియదు. అవును, పర్చేజ్ చేయడం పెద్ద సమస్య కాదు, పెద్ద కాస్ట్లీ ఏం కాదు, కానీ ఒకప్పుడు మనకు అన్ని తెలియాలని ఏం లేదు కదా. నేను చాలా సెర్చ్ చేశాను, అయినా సరే నాకు దొరకలేదు అది. అలా ఊరికే దాన్ని అనుకుంటూ ప్రశాంతం కూర్చున్నాను. అపాయింట్మెంట్స్ అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. వచ్చిన తర్వాత సామాన్యంగా నా దగ్గరకు వస్తే పళ్ళు స్వీట్లు ఏదో తీసుకొస్తుంటారు. తీసుకొచ్చిన తర్వాత అంత అయిపోయినారు, మాట్లాడాడు, అంత అయిపోయింది. ఆ తర్వాత వెళ్ళిపోతూ మళ్ళీ ఒకసారి లోపలికి వచ్చారు. ఏమండి, మళ్ళీ ఏమైనా మర్చిపోయారా, ఇంకేమైనా అడగాల అని అన్నాను. ఏం లేదండి అని చెప్పేసి బ్యాగ్లోంచి టక్కి మన నేను కోరుకున్న వస్తువు ఏదైతుందో తీసి టేబుల్ మీద పెట్టేశాడు. నేను అన్నాను, అసలు ఇది మీకు తేవాలని ఎందుకు ఆలోచన వచ్చింది, ఇది ఎక్కడ దొరికిందంటే. అప్పుడు ఆయన చెప్పాడు, నేను పలానా టూర్కి వెళ్ళానండి, నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది, ఇది గురువు గారికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను పట్టుకొచ్చాను. ఓకేనా? ఆశ్చర్యపోయాను నేను, ఎందుకంటే అది దాని వాల్యూ మనకు ముఖ్యం కాదు. ఆ ఒక గిఫ్ట్ చూసినప్పుడు మనం గిఫ్ట్ని మైండ్లో పట్టుకో, వాల్యూ ముఖ్యం కాదు, అది కొనడం పెద్ద సమస్య కాదు, కానీ ఆ అమూల్యమైన వస్తువు దొరకడం అనేది కష్టం మనకి. దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నాకు అది అవసరం వచ్చింది, ఆటోమేటిక్గా వ్యక్తి ద్వారా విషయం నా దగ్గరికి పంపించింది. నీ దగ్గరికి ఎలా వస్తుంది అనేది కాదు, నీకు కావాల్సింది నువ్వు కోరుకోవడం మాత్రమే నీ పని, అది ఎలా వస్తుంది నీకు సంబంధం లేదు. అలా మీరు నమ్మండి, నాకు బోలెడు వస్తువులు వచ్చాయి ఇప్పటిదాకా, అంటే ఎవరు తీసుకురావడం కానీ, లేదంటే నేను వెళ్ళిన దగ్గర అది అనుకోకుండా ఆటోమేటిక్గా దొరకడం కానీ. నాకు విచిత్రం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఆ వస్తువుతో అనుసంధానం అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు స్వప్న దర్శనం కానీ, లేదంటే మీకు ఒక సిక్స్త్ సెన్స్ పవర్ అనేది దాని వైపు లాక్కెళ్తుంది.
అలా ఒకసారి ఇలాగే నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ఒక వస్తువు గురించి చెప్పడం ఉంచాను, కానీ ఆ ఎగ్జిబిషన్లో ఉంటుందని నాకు తెలియదు. ఓకే. ఆ తర్వాత నేను వేరే వస్తువులు చూస్తున్నాను, చూస్తున్న తక్కువ నా చెయ్యి ఎందుకో ఇలా తగిలింది. ఏంట్రా అని చూస్తే నేను ఎప్పటి నుంచో కోరిన వస్తువు అక్కడే ఉంది, నేను దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు. అంటే ఆ వస్తువు అంటుంది కదా నేను నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను, ఎప్పటి నుంచో నన్ను కోరుకుంటున్నావు కదా నేను ఇక్కడే ఉన్నాను చూపిస్తుంది. ఇది మౌన భాష అంటారు దీన్ని, అర్థమైందా? కాబట్టి ఈ విషయంలో ప్రతిదానితోనే నువ్వు అనుసంధానమై ఉన్నావు, కానీ నువ్వు వర్తమానంలో ఏదైతే కోరుకున్నావో అది భవిష్యత్తులో నువ్వు పొందడానికి దాంతో అనుసంధానమైనప్పుడు ప్రతి వస్తువు ప్రకృతి అన్నీ నీతో మాట్లాడతాయి. అది ఎలా ఉంటుందంటే దీన్ని మనం ఋతుమర ప్రజ్ఞాన గతంలో చెప్పుకున్నాం, ప్రతిదీ కూడా నీకు అవగతం అవుతుంది, అన్నీ నీ దగ్గరకు వస్తాయి. నీ వర్తమానంలో నీకేం కావాలనేది ముందు మంచి చక్కని డిజైన్ తీసుకోండి. అంటే ఇప్పుడు నేను ఒక కోటీశ్వరుడిగా ఉండాలి, లేదంటే నేను ఒక ధనవంతుడిగా ఉండాలి. ఉన్నప్పుడు నేను ఎలాంటి వస్తువులు పొందాలి, నేను ఎలాంటి లగ్జరీస్ పొందాలి. ఇప్పుడే మీరు ఒక చక్కని డిజైన్ తయారు చేసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, ఒక పెన్ను తీసుకోండి, లేదంటే దానికి సంబంధించినటువంటి స్టిక్కర్ పేస్ట్ చేసుకోండి. నేను అసలు గతంలో కూడా చెప్పాను మీకు ఏమేమి కావాలి, ఒక విజన్ బోర్డ్ పెట్టుకోండి, దాని మీద అనే డిజైన్ చేసుకోండి, ఇవన్నీ గతంలో చెప్పున్నాను నేను. ఆ విధంగా కేవలం విజన్ బోర్డ్ ఒకటే కాకుండా మీరు ఎలా రూపొందాలనుకున్నారు, మీ యొక్క ఫ్యూచర్ మీరు ఎలా చూస్తారో, ఎలా అబ్జర్వ్ చేస్తారో అది వర్తమానంలోనే డిజైన్ చేయబడుతుంది. కాబట్టి వర్తమానంలో మీరు ఏదైతే కోరుకుంటారో అది భవిష్యత్తులో మీకు అందడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏది కోరుకున్నా సరే ఇప్పుడే చక్కగా డిజైన్ చేసుకోండి. మీరు ఏదైతే డిజైన్ చేసుకుంటారో అది ఖచ్చితంగా పొందడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా ఏది సంశయం అనేది పెట్టుకోకండి, ఎక్కడ కూడా ఇది కాదని ప్రసక్తి లేదు. మీరు ఏది కోరుకుంటే అది మీరు వర్తమానంలో భవిష్యత్తులో అది కాగలరు. అదొక మీకు కావాల్సినటువంటి జాబ్ కావచ్చు, లేదా ఒక బంగ్లా కావచ్చు, లేదంటే మీ యొక్క యాటిట్యూడ్ కావచ్చు, మీరు కావాల్సిన పదవి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా మీరు పొందగలుగుతారు. కాబట్టి మీ భవిష్యత్తు అనేది వర్తమానంలోనే నిర్ణయించబడుతుంది. ఇప్పుడే మీరు చక్కగా డిజైన్ చేసుకోండి, మీరు కోరుకున్నాను మీరు పొందడం జరుగుతుంది. మనకు బ్లూ ప్రింట్ వస్తుందండి, అంటే మనం ఎప్పుడైతే విజన్ బోర్డ్ పెట్టుకుంటామో బ్లూ ప్రింట్ ఖచ్చితంగా వస్తుంది. చాలా మంది వర్తమానమే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. గ్రేట్ అండి. చాలా మంది విజన్ బోర్డ్స్ పెట్టుకొని ఈరోజు ఆ విజన్ బోర్డ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి మళ్ళీ కొత్త విజన్ బోర్డు రాసుకొని దానికి కూడా దగ్గర రీచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు అది ఎంత మంచి ప్రక్రియ అంటే అది చాలామందికి తెలీదు. అంటే దాన్ని ఎప్పుడు నిరంతరం నువ్వు ఈ వర్తమానంలో దాంతో అనుసంధానం అయినప్పుడు ఆటోమేటిక్గా డిజైన్ అనేది రెడీ అయిపోతూనే ఉంటుంది, అది మీకు తెలియదు. అందుకే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అనేది ఫ్యూచర్ అనేది మీరు పొందడం జరుగుతుంది. అది ఫ్యూచర్ బాగుండాలనుకుంటే ఇప్పుడే సరి అయిన పద్ధతిలో మీరు కోరుకోండి. నేను చెప్పేది అది ఉండాలి సార్. అంటే ఎవ్రీ 3 మంత్స్కి, 2 మంత్స్కి, 6 మంత్స్కి కొంతమంది మార్చుకుంటూ ఉంటారు వాళ్ళ విజన్ బోర్డ్ని. అది కంపల్సరీ అయిపోయిందా, దాని మీద ఒక రివ్యూ పెట్టుకుంటారు, లేదు అవ్వలేదా, కొంతమంది దాన్ని ఇంకా డబుల్ చేయటమో లేదంటే పద్ధతి మార్చడమో చాలా మంది చేస్తూ ఉంటారు. చేయాలి, అవసరం కూడాను. నా విజన్ బోర్డులో నేను అన్ని సాధించాను. ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత అంటే అప్పటికి ఇంకా మనం ఈ క్లాసులు ఇవన్నీ మొదలు కాలేదు. ముందు నా మీద నేను ప్రయోగం చేసుకున్నప్పుడు నా విజన్ బోర్డులో ఏమేమి పెట్టుకున్నా అవన్నీ సాధించాను. మన స్టూడెంట్స్ కూడా బోలెడు మంది బోలెడు పెట్టుకున్నారు, ఖచ్చితంగా అవన్నీ సక్సెస్ అయినాయి. అదేనండి, ఆ సబ్జెక్ట్ కూడా అంత అనర్ఘంగా ఎందుకు వస్తుంది అని అంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీరు చూసేసిన తర్వాత, ఆ టేస్ట్ అంతా మీకు అనిపించేసిన తర్వాత, అండ్ క్లాస్లోను దాని తర్వాత బయట అండ్ సబ్జెక్ట్ డీప్గా మీరు వెళ్ళేటప్పుడు అదంతా చూశారు కాబట్టి మీకు క్లారిటీ ఉంది కాబట్టి అంత అనర్ఘంగా వచ్చేస్తుంది. అది మనం బాగున్నాం, అందరు మనలాగా బాగుండాలని కోరుకుంటాం. అందరూ సంపాదించాలి, అందరూ ఎంజాయ్ చేయాలి, ఖర్చు పెట్టమని చెప్తున్నాం మనం. హాయిగా సరదాగా ఎంజాయ్ ఉండమని చెప్తున్నాం. ఎక్కడైనా జలసాగా ఉండండి, సరదాగా ఉండండి, ఎంజాయ్ చేయండి, బాగా ఖర్చు పెట్టండి. మీకోసం మీరు కాకపోతే ఇంకెవరి కోసం ఖర్చు పెట్టండి. ఎస్, పెట్టండి, ఖర్చు పెట్టండి, ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.